తాజా 30 గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ. ఈ జయదేవ్కు రాజకీయాల గొప్ప వారసత్వం ఉంది. ఆయన తాత పాతూరి రాజగోపాల్ నాయుడు ఒకప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అనంతరం ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి ఆ పాత్రను కొంతవరకు పోషించారు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్తో అనుబంధం ఉన్న కుటుంబం గల్లా వారిది. అలాంటిది రాష్ట్ర విభజనతో గల్లా వారు టీడీపీలో చేరారు. గల్లా అరుణకుమారి చంద్రగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ గుంటూరు వారి అల్లుడైన గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినప్పటికీ గుంటూరు వాసులు ఆయనకు పట్టం కట్టారు. అమర్ రాజా బ్యాటరీస్ను జయదేవ్ అగ్రప్రధాన నడిపినందున గుంటూరులో కూడా పరిశ్రమలు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని ఇక్కడి ప్రజలు భావించారు. ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా ఉన్న లగడపాటి రాజగోపాల్ తిరిగి పాలిటిక్స్లో రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సారథ్యంలో ఒక వెలుగు వెలిగిన ర్యాంకో కంపెనీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అందువల్ల ర్యాంకో కంపెనీని చూసుకోవడం కంటే రాజకీయాలు నమ్ముకుంటే లాభం ఉంటుందని రాజగోపాల్ భావిస్తున్నారని చెప్పవచ్చు. రాజధాని రావడం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ గెలుస్తుందనే నమ్మకం ఆయనలో ఉందని చెబుతున్నారు. అందుకే చంద్రబాబును కలిశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విజయవాడ ఎంపీ సీటు కావాలని బాబును అడిగినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఎంపీ సీటుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.